నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఎప్పుడైనా ఉపాధికి నైపుణ్యాలే ఎంతో కీలకమైనవి యునెస్కో నిర్వచనం ప్రకారం ఇంటర్ ఆ పైన చదివిన వారిని నిపుణ శ్రామికులుగా పేర్కొనవచ్చు అమెరికా జపాన్ వంటి దేశాల్లో మొత్తం జనాభాలో నిపుణ శ్రామికులు తొంభై ఐదు శాతానికి మించి ఉంటే మన దేశంలో మాత్రం ప్రతి ఐదుగురులో ఒకరే ఉన్నారు చదువుకున్న యువతలో అత్యధికలకు ఉద్యోగ నైపుణ్యాలు లేవని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి గ్రామాల్లో నిరుద్యోగిత తొమ్మిది శాతంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లో పదకొండు శాతానికి మించిపోయినట్లుగా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో నైపుణ్యాలు భవిష్యత్తుకు ఉద్యోగ అవకాశాలపై మనం దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం బాలాల గారు సిఎస్బిఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ వి శ్రీనివాస్ గారు నీలం రెడ్డి ఉపాధ్యాయ కళాశాల అధ్యాపకులు విద్యావేత్త సరపల సురేష్ బాబు గారు క్యాంజురా ఆన్లైన్ ఐటీ రంగ నిపుణులు గారు ఉద్యోగం రావాలంటే నైపుణ్యాలే ఎంతో కీలకమైనవి అయితే మన దేశంలో గ్రాడ్యుయేట్స్లో అత్యధికలకు ఉద్యోగ నైపుణ్యాలు లేవని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి నిపుణ శ్రామికలు మన దేశం వెనుకబడి ఉండటానికి గల ప్రధాన కారణాన్ని ఏ విధంగా పరిశీలించుకోవాలి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళ సర్వే ప్రకారం డెబ్బై శాతం మంది భారత యువతకు గవర్నమెంట్ స్కీమ్స్ మీద అవగాహనే లేదు మన విద్యా వ్యవస్థలో చూస్తే మొదటి నుంచి కూడా రాడ్ లెర్నింగ్ పద్ధతి అంటే చదువు బట్టి పట్టిస్తారు కానీ స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్స్ నేర్పిద్దాం ఉద్యోగ అవకాశాలు వచ్చే విద్య నేర్పిద్దామని అసలు ఉండదండి మార్కెట్లో ఏ కోర్సు డిమాండ్ ఉందో మార్కెట్లో ఏ జాబ్స్ కోసం మనం ట్రై చేయాలో అలా కాకుండా కాలేజెస్ యూనివర్సిటీసు గ్రాడ్యుయేషన్ తయారు చేసేసి మార్కెట్లోకి పంపించేస్తున్నాయి ఈరోజు కూడా భారతదేశంలో గ్రాడ్యుయేట్గా తయారయ్యే వాళ్ళకి ఈ ఇంక్లూడింగ్ మహిళలకు కూడా స్కిల్ డెవలప్మెంట్ లేకుండా బయటకు వచ్చేస్తున్నారనమాట వొకేషనల్ ట్రైనింగ్ సరిగా లేకపోవటం విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ రంగాల్లో ఉన్నాయో తెలియకపోవటం ఇవన్నీ కూడా దీనికి ప్రధాన కారణాలని చెప్పచ్చు అయితే ఇక్కడ చాలా కంపెనీస్ ముందు గ్రాడ్యుయేషన్ రిక్రూట్ చేసుకుని తర్వాత ఆన్ జాబ్ స్కిల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాయి అనమాట కానీ ఎంతవరకు విలువగలుగుతున్నారో ఆన్ జాబ్ స్కిల్ ట్రైనింగ్స్ అనేది కూడా ఆలోచించుకోవాలి భారతదేశంలో చూస్తే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువైపోయినాయి అన్ఎంప్లాయ్మెంట్ నలభై ఐదు సంవత్సరాల్లో ఇదే చాలా ఎక్కువ ఉందంట ప్రస్తుతం అన్ఎంప్లాయ్మెంట్ దానికి సరైన కారణం ఏంటంటే భారతదేశంలో ప్రతి ఐదుగురి వర్క్ ఫోర్స్లో కేవలం ఒక్కరికి మాత్రమే స్కిల్స్ ఉంటాయి దాంతో గవర్నమెంట్ డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఇలాంటి స్కీమ్స్ చాలా లాంచ్ చేసింది ఈ స్కీమ్స్ వల్ల చాలా వరకు స్కిల్స్ రీస్కిల్స్ చేసుకెళ్తున్నాం కానీ దీనిలో ఇంకా యూత్కి అవేర్నెస్ అనేది రావట్లేదండి ముఖ్యంగా మన దేశంలో ఇన్నోవేషన్స్కి ఎక్కువ అవకాశం లేకుండా పోయింది ఇంకొకటి చాలా రంగాల్లో టాపర్స్ ఉంటారు కదా ఆ టాపర్స్ అందరూ కూడా ఫార్మసీ తీసుకోండి అగ్రికల్చర్ సైంటిస్ట్ తీసుకోండి ఎకనమిక్స్ తీసుకోండి ఈ టాపర్స్ అందరూ ఇతర దేశాలకు వెళ్ళి ఎక్సల్ అవుతున్నారు భారతదేశంలో వీళ్ళకి సరైన అవకాశాలు ఉండట్లేదు దీంతో ఏమవుతుందంటే కేవలం మన విద్యా వ్యవస్థలో ఇంజనీర్స్ డాక్టర్స్ చదివించేసి మిగతా అన్నీ పక్కన పెట్టించేస్తున్నారండి దీంతో డైవర్సిఫికేషన్ అనేది లేదు మన స్కిల్స్ లో కూడా మన ఎడ్యుకేషన్ లో కూడా కంప్లీట్ డైవర్సిటీ అనేది రావడం దీంతో మన విద్యా వ్యవస్థలో గ్రాడ్యుయేట్స్ చాలా మంది పోస్తున్నారు ఇప్పుడు మీరు గమనిస్తే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్టులు చదివిన వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు ట్రెండింగ్ లో అందరూ ఏ సబ్జెక్ట్ చదివినా అందరూ ఐటీ మీదే పడిపోతున్నారు ఎన్ని ఎన్ని ఇంజనీరింగ్ సెక్టర్స్ అందరు ఐటీలోకి వెళ్ళిపోతే ఐటీలో మాత్రం జాబ్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయండి రకరకాల జాబ్స్ అనమాట మీరు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో కూడా చూసుకుంటే లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు కేవలం వందల్లో పోస్టులు ఉన్నాయి లక్షల అభ్యర్థులు ఉన్నారండి ఆ వందల్లో కూడా రకరకాల స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ రావాలి రైటింగ్ స్కిల్స్ రావాలి ఎక్స్ప్లెయినింగ్ స్కిల్స్ రావాలి ఇన్ని స్కిల్స్లో పిల్లలు చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థ లోపం క్వాలిటేటివ్ టీచర్స్ కానీ ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్స్ అండి అవుట్ డేటెడ్ సబ్జెక్ట్ అనమాట ఈ సబ్జెక్ట్ తో పిల్లలు పైకి వచ్చి ఎలా బతుకుతారు అనేది కూడా అర్థం కావట్లేదు మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి ప్రాక్టికల్ లెర్నింగ్ రావాలి రాటన్ లెర్నింగ్ కాకుండా గాంధీ గారు వారదాసి స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫర్ లైవ్లీహుడ్ అంటే విద్య అనేది జీవనోపాధికి పనికి రావాలని సో ఎవరికైతే హైర్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదో మన ఇళ్ళలో ఏం చేస్తున్నారు అంటే కుటుంబ వ్యవస్థలో మన సోషల్ స్టేటస్ ఇది మనం ఖచ్చితంగా ఇంజనీర్ చదవాలి మనం ఖచ్చితంగా పీజీ మాత్రమే చేయాలి ఈ పీజీలు అందరు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది తెలియదు అనమాట వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా రకరకాల స్కిల్స్ నేర్చుకునే తప్పితే బాగుపడే అవకాశం కనిపించట్లేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు కూడా చిన్న చిన్న ఉద్యోగాలకు పోటీ పడుతున్న పడుతున్నవైనని ఏ కోణంలోంచి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుందంటే మార్కెట్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అండి. ఎక్కడైతే డిమాండ్ ఉండాదో మనకు అర్థం కావట్లేదు. అది ఒకటి. తర్వాత మన మొత్తం మన ఎడ్యుకేషన్ సిస్టం కానీ మన ఎంప్లాయ్‌మెంట్ సిస్టమ్ చూసుకుంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్లో అగ్రికల్చర్ ఇండియాలో ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలుగుతుంది కొంత లేకపోతే సర్వీస్ సెక్టర్ ఇవ్వాలి కానీ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో ఉద్యోగాలు యువతకు దొరకట్లేదండి దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు ఏదొచ్చినా సరే వెళ్ళిపోవడం అనమాట మన ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థలో కూడా సర్వీస్ సెక్టర్ లో మిగతా సెక్టర్స్ లో క్యాపిటల్ బేస్డ్ ఉన్నాయి కానీ లేబర్ బేస్డ్ ఎంటర్ప్రీనర్షిప్లు ఉండట్లేదు తర్వాత మన పిల్లలకి ఒకరి కింద ఉద్యోగం చేయమని నేర్పిస్తున్నాం కానీ వాళ్ళని ఎంటర్ప్రీనర్స్ గా తయారు చేసే ఆలోచన ఇట్లా ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకో చిన్న ఉద్యోగం అయినా పర్లేదు ఉద్యోగం తెచ్చుకో అంతే కానీ నువ్వు ఎంటర్ప్రీనర్ అవ్వాలని చెప్పట్లేదు అనమాట డాక్టర్ శ్రీనివాస్ గారు అమెరికా జపాన్ వంటి దేశాల్లో మొత్తం జనాభాలో నిపుణ శ్రామికులు తొంభై ఐదు శాతానికి మించి ఉంటే మన దేశంలో మాత్రం ప్రతి ఐదుగురులో ఒకరే ఉన్నారు ఎందుకని మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ముందుగా మన సమాజంలో ఒక ఉద్యోగం చేయడం అంటే ఉన్నటువంటి స్థిరపడినటువంటి వైఖరులు అనేది లోపంలో ఉందండి అంటే ఉద్యోగం అంటే పలానా డాక్టరు లేదా ఇంజనీరు లాంటి ఉద్యోగమే ఉద్యోగం మిగతా ఏవి కూడా అంత సామాజిక అంతస్తుని కలిగించేటువంటి ఉద్యోగాలు కావు అనేటటువంటి ఒక మూసపోసిన వైఖరుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది ముందుగా తల్లిదండ్రుల అభిప్రాయాలలో మార్పు రావాలి ఎవరైనా కూడా అమ్మాయి అంటే డాక్టర్ అబ్బాయి అంటే ఇంజనీర్ అనేటటువంటి ఒక స్థిరపడ్డ వైఖరి స్టీరో థింకింగ్ తోటి సఫర్ అవుతున్నారు కానీ కొన్ని వేల కొలది చెప్పాలంటే లక్షల కొలది వృత్తి అవకాశాలు అనేటివి ఇప్పుడు మనకు ఆధునిక యుగం అనేది అందరికి అందించింది సో ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వైకల్యం మారకపోతే అది పిల్లల మీద ఒత్తిడిగా మారుతుంది పిల్లలు తల్లిదండ్రుల ఒత్తిడి గురైనప్పుడు ఏదో ఒక దాంట్లో తొందరగా స్థిరపడాలి అనే ఒక ఆతృత్వ లోపట ఇంత ముందు బాలతో మేడం చెప్పినట్టు అది తన యొక్క విద్యా అవకాశాలకు సూటబులా కాదా తన ఆకాంక్షలకు సూటబులా కాదా అనేది ఏమి పట్టించుకోకుండా వచ్చిన ప్రతి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో స్థిరపడుతున్నారు కానీ దాంట్లో సంతృప్తి ఉండడం లేదు వాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఆ జాబ్ ను సరిగా చేయలేకపోతున్నారు ఇది ముఖ్యంగా సమాజంలో వృత్తుల పట్ల ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి వైఖరి మారడానికి ప్రయత్నం చేయాలి మనం మేము చేస్తున్నాం యాజ్ ఎ టీచర్ ఎడ్యుకేటర్ గా వీలైనంత వరకు మా ప్రాస్పెక్టింగ్ టీచర్స్ కి మేము శిక్షణ ఇస్తున్నాం ఇక రెండవ కారణం ప్రధాన కారణం ఏంటంటే మన విద్యా వ్యవస్థ లోపల నిజానికి పిల్లల లోపల ఎటువంటి వృత్తిని నైపుణ్యాలు డెవలప్ చేయాలన్నా కూడా అది ఎనిమిదవ తరగతి నుంచి ప్రారంభం కావాలండి దానికి ముందే ఒక సంవత్సరం ప్రాథమిక అవగాహన కలిగించిన తర్వాత ఎనిమిదవ తరగతి నుంచి రకరకాల వృత్తి నైపుణ్యాల లోపట వివిధ మిగతా సబ్జెక్టులతో సమానంగా అంటే ఒక ప్రత్యేకంగా ఏదైనా వొకేషనల్ ఎడ్యుకేషన్ అని వారానికి ఒక క్లాస్ని కాకుండా రోజువారీ కార్యక్రమంగా అన్ని రకాల వృత్తుల లోపల పిల్లలకు పరిచయం చేయడం అనే ఒక కార్యక్రమం అనేది లేకపోవడం అదే మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మీరు జపాన్ గాని అమెరికా గాని కొరియా గాని ఇట్లాంటి కంట్రీస్లల్లో వాళ్ళకు అప్పర్ ప్రైమరీ స్కూల్ స్టేజ్ నుంచే ఎన్నో రకాలైనటువంటి వృత్తులలో శిక్షణ ఇవ్వబడుతుంది దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ఏడో తరగతి ఎనో తరగతి వయసులో ఉన్న పిల్లల లోపల ఫింగర్ డెక్స్టి బాగుంటుంది ఆ ఫింగర్ డెక్సివిటీ బాగున్నప్పుడే పిల్లలకు అనేక రకాల పనిముట్లను ఆపరేట్ చేయడం అనేది తెలియాలి ఇప్పుడు నేను ఒక విచారకరమైన విషయం చెప్తాను ఒక మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన పిల్లవానికి స్క్రూ డ్రైవర్ పట్టి ఒక స్క్రూ బిగించడం రాదు కానీ తను సబ్జెక్ట్ వైజ్ గా మెకానికల్ ఇంజనీర్ గా ఉత్తీర్ణ అవుతున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోపల మళ్ళీ ఇంకొకటి ఈ ఏడవ తరగతి ఎనిమిదో తరగతి స్థాయి నుంచి ఈ యొక్క వృత్తి నైపుణ్యాల శిక్షణ అనేది కేవలం ఉపాధి ఉద్దేశంగా కాదు అక్కడ మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఫ్రంటల్ లోబు పెరియట లోబు అసిబిటల్ లోబు అనేటటువంటి మూడు లోబ్స్ మూడు ప్రాంతాల యొక్క సుమేళనమైనటువంటి వికాసం జరగడానికి కోసం కూడా ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఉపయోగపడుతుంది మన గాంధీ గారు పంతొమ్మిది వందల ముప్పై దశకంలోనే చెప్పారు ఈ యొక్క అనుభవకూర్య పూర్వకమైన కృత్యాధార విద్య వల్ల మెంటల్ ఫెకల్టీస్ డెవలప్ అవుతాయి సో దాని వల్ల ఏమైతుంటే వాళ్ళప్పుడు స్పేషల్ రిలేషన్షిప్స్ ఒకటి అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ తర్వాత ఫింగర్ డెక్స్టరిటీ బాడీ మైండ్ అండ్ ఫింగర్స్ కోఆర్డినేషన్ అనేది ఈ యొక్క మెలకువలని అనేది తెలిసిన తర్వాత వాళ్ళు ఎనిమిదో తరగతి నుంచి ఆ విధంగా శిక్షణ ప్రారంభం అయితే పన్నెండవ తరగతి ఒక ఆరు సంవత్సరాల పాటు కనుక ఈ శిక్షణ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ లోపల నైపుణ్యాలు అనేవి వికసిస్తాయి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది అందరి లోపల పాదుకోల్పాలంటే ఎన్సిఆర్ఐ ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలకు పాఠశాల దశ వచ్చేది ప్రవేశపెడుతున్నాము ఇప్పుడు బీఈడి ట్రైనింగ్ లో భాగంగా నయీ తాలిం అనేటటువంటి ఒక ఈపిసి ఎన్హాన్స్మెంట్ కాంపిటెన్సీస్ అనే ఒక ప్రాక్టికల్ వర్క్ ద్వారా మీ ప్రాస్పెక్టివ్ టీచర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము వీళ్ళందరూ మళ్ళా పాఠశాలలో టీచర్లు చేరిన తర్వాత తమ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తారు సురేష్ బాబు గారు నిపుణ శ్రామికులు దొరకడం లేదని కంపెనీలు ఉంటున్నాయి మరోవైపు ఉద్యోగాలు లేవని యువత ఉంటుంది మరి ఈ అంతరాన్ని పూర్చాలంటే విద్యా సంస్థల నుంచే ఎలాంటి మార్పులు రావాలి మనం ముందుగా అండి మీరు అన్నది విద్యా సంస్థల నుంచి ఏ మార్పు రావాలి నేను ఇది మూడు మూడు పాటలకే డివైడ్ చేస్తానండి ఒక్క విద్యా సంస్ విద్యా సంస్థల నుంచే మార్పు రావాలి అంటే సమంజసం కాదు ఆ స్కిల్ గ్యాప్ మనం పూర్చలేం ఇది విద్యార్థి లెవెల్ విద్యార్థి తల్లిదండ్రులు విద్యా సంస్థలు ఈ ముగ్గురు కృషితో మాత్రమే ఈ స్కిల్ గ్యాప్ మనం క్లోజ్ చేయగలం ఎలాగ విద్యార్థి విద్యార్థి ఎప్పుడైతే ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతికి వస్తారో విద్యార్థికి తనకున్న స్కిల్స్ ఏంటనేది రియలైజ్ అవ్వాలి ఇందా బాలలత గారు చక్కగా చెప్పారు మనం ఏం చేస్తాం పిల్లడు టెన్త్ క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ జాయిన్ చేసిన తర్వాత ఇంజనీరో డాక్టర్ అవ్వాలని ఆస్పైర్ చేస్తారు కానీ ఆ పిల్లడు ఇంజనీరు డాక్టర్ కావాల్సిన స్కిల్స్ లేవు ఆయనకి వేరే స్కిల్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ స్కిల్స్ లేకపోతే గుడ్ లాంగ్వేజ్ స్కిల్స్ దానికి ఏ విధంగా మనం సమకూర్చాలి ఏ విధమైన జాబ్ ఇస్తే కరెక్ట్గా అవుతారు అనేది రియలైజ్ కావాలి పేరెంట్స్ ఫస్ట్ తర్వాత స్టూడెంట్స్ కూడా తన మటుకు తను దేనికైతే ఫిట్ అవుతారో ఆలోచించాలి తర్వాత విద్యా సంవత్సరాలు వస్తాయి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లడు ఏ విషయంలో అయితే ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడో ఏ విషయంలో అయితే పైకి వస్తాడో అది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది పిల్లలు కూడా వెయ్యి మందికి మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది నాకు మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి సో ఐ నీడ్ టు గో టు మేనేజ్మెంట్ నాట్ అన్ ఇంజనీరింగ్ ఓన్లీ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వేరైనా ఐటీ జాబ్ ఆర్ వేరైనా ఎంఎస్ విత్ జిఆర్ఈ సో అలాంటివి చూసుకోవాలి విద్యా సంస్థల నుంచి ఇప్పుడు ఎలాంటి మార్పు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా చెప్పారు విద్యా సంస్థల నుంచి మార్పు ఎలాంటిది రావాలంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టరే తీసుకోండి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ ఇండియాలో ఎన్ని యూనివర్సిటీస్ స్పెషల్ కోర్స్ ఇస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మెషిన్ లెర్నింగ్ మీద జనరల్గా ఐదు ఐదు ఆరు యూనివర్సిటీలు తప్ప వేరేవి స్పెషల్ స్కిల్ సెట్ ఇవ్వట్లేదు నాకు బాలలాత్ గారు చక్కగా చెప్పారు ఏంటి మనం ఎప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ ఈసీఈ మెకానికల్ సివిల్ ఇవి లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా పిల్లలకి ఈ కోర్సులు మాత్రమే చెప్తున్నాం కానీ లేటెస్ట్ ట్రెండ్స్ అంటే మార్కెట్లో కావాల్సిన స్కిల్ సెట్స్ మనం ఎందుకు విద్యా సంస్థల్లో పెట్టట్లేదు బహుముఖ సంస్కరణలు ప్రభుత్వం వైపు రావాల్సిన అవసరం ఉంది మరి సంస్కరణలతో పాటుగా నైపుణ్యాభివృద్ధి సంతరించుకొని విద్యార్థులు ఏ విధంగా తమ భవిష్యత్తును తీర్దిద్దుకోవాలి విద్యార్థుల్లో ఒకటేనండి ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం చెప్పాను వాళ్ళకి శ్రీనివాస్ గారు చక్క చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచే వాళ్ళకి స్కిల్ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మనం కానీ వాళ్ళకి డెవలప్ చేసుకోగలిగితే దెన్ వీఆర్ డన్ విత్ ద స్కిల్ సెట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీస్ రిక్వైర్డ్ సో అది వెరీ ఇంపార్టెంట్ అండి అందుకోసమే ఎప్పుడైనా మీరు చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ తీసుకోండి ఐర్లాండ్ యూరోపియన్ యూనియన్లో ఐర్లాండ్ ఉంది అక్కడ యూనివర్సిటీస్ ఏం ట్రీట్ అంటే మార్కెట్లో ఉన్న జాబ్స్ ఏంటి ఆ జాబ్స్కి తగ్గట్టు కోర్సులు యూనివర్సిటీస్లో ఉంటాయి మనం వెళ్ళి ఐర్లాండ్లో ఎంఎస్ చేస్తాం సో మనకి జాబ్ ఈజీగా వస్తుంది సో ఇండియాలో ఆ స్కిల్ గ్యాప్ లేదు మార్కెట్లో అయితే ఏమైతే కావాలో మనం అది ఎడ్యుకేషన్లో మీన్స్ ఇంజనీరింగ్లో కానీ డిగ్రీ కానీ ఏదో ఉండి ఎడ్యుకేషన్లో అది ఇంప్లికేట్ చేయట్లేదు సో అవ అది అవ్వనంతకాలం మనకి స్కిల్ సెట్ గ్యాప్ ఉంటూనే ఉంటుంది సార్ విద్యా సంస్థల్లో కూడా పర్టికులర్ స్కిల్ సెట్తో పిల్లడు రావాలి అంటే దెన్ దే నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే పిల్లడు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు దాన్ని బట్టి సక్సెస్ అవుతుందండి మంచి తెలివితేటలు ఉన్నాయి సో మేనేజ్మెంట్ బట్టి ఉపాధిని వెతుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మన స్కిల్ గ్యాప్ ఇది చేయగలం బాలలత గారు గ్రామాల్లో నిరుద్యోగిత తొమ్మిది శాతంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లో పదకొండు శాతానికి మించిపోయినట్లుగా అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి మరి నిరుద్యోగ సమస్యను ఆల్రెడీ దృష్టి సారించిందండి స్కిల్ ఇండియా మిషన్ అని పెట్టి మొత్తం యూత్ కి టార్గెట్ అనమాట కానీ ఈ స్కిల్ ఇండియా మిషన్ లో కోర్సులు తీసుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావట్ల ఇప్పటి వరకు స్కిల్ ఇండియా మిషన్ లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో కోర్సులు తీసుకున్న వాళ్ళకి కేవలం ఇరవై ఇరవై ఆరు శాతం మధ్య ఉద్యోగాలు వచ్చాయి అంటే పూర్తిగా మన విద్యా విధానంలో ప్రక్షాళన రావాలి మన స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా అయితే ఇస్తామో స్కిల్స్లో కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలి ప్రతి క్లాస్లో పిల్లవాళ్ళు ఏ స్కిల్ నేర్చుకున్నారు అని తెలియాలన్నమాట అలానే చిన్నప్పటి నుంచి ఒక ఇన్నోవేటివ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేది అందివ్వాలి ఓవరాల్గా మన సొసైటీలో ఒక రీస్ట్రక్చరింగ్ రావాలి కొత్త సోషల్ ఇంజనీరింగ్ బయలుదేరాలండి ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ఐటీ ఉద్యోగం కాదు రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి ముఖ్యంగా జాబ్ అవైలబిలిటీ మీద ప్రతి ఇయర్ ఒక సర్వే జరగాలి ఏ ఫీల్డ్స్లో జాబ్ అవైలబిలిటీ ఉంది వాళ్ళు ఎలా చేయాలి లోకల్ ఇండస్ట్రీస్ ఏ ఊర్లో ఆ ఊర్లో ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలండి పాటు అమ్మాయిలు ఉద్యోగాలు మీరు చూస్తే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ మనం గమనిస్తే ఫీమేల్ వర్క్ ఫోర్స్ కేవలం ట్వంటీ పర్సెంట్ ఉందండి రాను రాను ప్రగతికి వెళ్లే కుందికి మనం ప్రగతిలోకి బయలుదేరే ముందుకెళ్లేకుందికి అమ్మాయిలు తగ్గిపోతున్నారు ఉద్యోగాల్లో అది చాలా ఇదండి దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక అబ్బాయినో అమ్మాయినో స్కిల్ లో కూర్చోబెట్టేసి అంటే వాళ్ళ స్కిల్ డెవలప్ అయిపోయింది అనుకుంటున్నాం ట్రాక్ చేయట్లేదు వాళ్ళు ఎంత స్కిల్ నేర్చుకున్నారో ట్రాక్ చేయట్లా స్కిల్ సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తున్నాం అనమాట ఈ మధ్య మధ్యప్రదేశ్ లో స్కిల్స్ ఒక యూనివర్సిటీ స్కిల్ పార్క్స్ స్కిల్ యూనివర్సిటీస్ పెడుతున్నారు స్కిల్ పార్క్ ఒకటి వచ్చిందనమాట అలా ప్రతి రాష్ట్రంలో స్కిల్ పార్క్స్ తయారవ్వాలండి స్కిల్ పార్క్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట దాంతో పాటు కొత్త కొత్త టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా అనలిటిక్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ రీసెర్చ్ జరగాలి గవర్నమెంట్ ఆల్రెడీ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టార్ట్ చేసిందండి అలానే స్కూల్స్ లో స్టెమ్ అనే ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసింది టూ థౌసండ్ సిక్స్ నుంచి దాంతో పాటు అవుట్ డేటెడ్ సిలబస్ తీసేసేయాలి ప్రతి పిల్లవాడికి అన్ని విద్యలు నేర్పించారు ఉదాహరణకి మేల్ నర్సింగ్ ఏరోనాటిక్ టెక్నాలజీ జియాలజీ అండ్ కొత్తగా ఫినాన్షియల్ సర్వీసెస్ గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ ఎదుర్కొనే విషయంలో ఎటువంటి చేయాలి అక్కడ లోకల్ ఇండస్ట్రీ అబ్దుల్ కలాం గారు పురా మోడల్ చెప్పారండి ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ప్రతి ఫైవ్ కిలోమీటర్స్ కి కనెక్టివిటీ గ్రామాల్లో ఉన్న విద్యార్థులకి గ్రామాల్లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అక్కడే డెవలప్మెంట్ చేయాలి ఫుడ్ ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ పార్క్స్ అని చెప్పి మెగా ఫుడ్ పార్క్స్ అని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని లోకల్ ఎకానమీని డెవలప్ చేసే విధంగా అంతా కనెక్ట్ చేస్తూ ఒక మంచి సర్కిల్ కనెక్ట్ చేస్తూ డాట్స్ కనెక్ట్ చేస్తూ లోకల్ ఎకానమీని ప్రమోట్ చేయాలండి రైతు విద్యార్థి యువత ఎంప్లాయ్మెంట్ అన్ని కనెక్ట్ చేస్తూ గ్రామాలు డెవలప్ అవ్వాలండి గ్రామాలు డెవలప్ అవుతేనే ఇండియా డెవలప్ అవుతుంది ఈ ముఖ్యంగా గ్రామాల్లోని అన్ఎంప్లాయ్మెంట్కి ప్రధానమైన కారణం అక్కడ ఇండస్ట్రియల్ సెక్టర్ సరిగ్గా డెవలప్ కాకపోవడం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రోడక్ట్ హైలైట్ చేయడం అలానే వన్ డిస్ట్రిక్ట్ వన్ లోకల్ ఇండస్ట్రీ ఒక జిల్లాలో అక్కడ ఫేమస్ ఇండస్ట్రీ అండి అక్కడ టమాటాస్ ఎక్కువ పడితాయా టమాటా ప్యూరి ఇండస్ట్రీ అక్కడ లేకపోతే అక్కడ మెకానిక్స్ సైకిల్ మేకింగ్ లేదా లెదర్ మేకింగ్ ఇండస్ట్రీ ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క ఇండస్ట్రీని రోల్ మోడల్ డిస్ట్రిక్ట్ గా తయారు చేసి అక్కడ ఉన్న యూత్ అక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే యూత్ అందరూ ఎక్కడికి వెళ్తారండి కోవిడ్ నైన్టీన్ వైరస్ వచ్చిన తర్వాత చాలా మంది యువత ముఖ్యంగా నా దగ్గరకు వచ్చి మాకు అమెరికా వద్దు ఆస్ట్రేలియా వద్దు మేము వచ్చి ఇంట్లో ఇండియాలో సెటిల్ అవుతాం మాకు మంచి జాబ్ ఆపర్చునిపి ఇండియాలో మాకు రెండు లక్షలు మూడు లక్షల జీతాలు వద్దు యాభై వేల ఇండియాలో ఉంటున్నారు గవర్నమెంట్ కనుక ఈ మొత్తం రిసోర్స్ ట్యాప్ చేస్తే ఖచ్చితంగా ఇండియా వరల్డ్ లో నంబర్ వన్ నేషన్ అవుద్ది ఎందుకంటే మన హ్యూమన్ రిసోర్స్ లో మన టాప్ శ్రీనివాస్ గారు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి నిరుద్యోగంలో కూరుకుపోయే ఎనభై కోట్ల మందిలో భారతీయులే ఎక్కువగా ఉంటారనే అధ్యయనాలు ఉన్నాయి మరి ఈ అంచనాల నేపథ్యంలో మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అబ్జర్వేషన్స్ అన్నిటికీ పరిష్కారము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ లో ఉన్నాయి ఈ ఫోర్ పేజ్ డాక్యుమెంట్ కనుక ప్రతి ఒక్కరూ చదవాలి కేవలము టీచర్స్ ప్రొఫెసర్స్ కాదండి సమాజంలో ఉన్న ప్రతి తల్లిదండ్రి ఈ డాక్యుమెంట్ చదవాలి చదివితే వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా మార్కెట్ లో ఏ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యోగాలకు తయారు చేద్దాము మన యువకులందరినీ గ్రాడ్యుయేట్స్ గా అంటే కూడా కరెక్ట్ కాదండి దానివల్ల ఏమవుతుంది ఒకే రంగం మీద ఫోకస్ జరిగి ఎక్కువ మంది దానికి విద్యా విద్యా అర్హతలు అర్హతలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా చాలా మంది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు ఈ యొక్క ర్యాట్ రేసు ఈ హర్డ్ మెంటాలిటీ అనేది సమాజం నుంచి పోవాలి ఏ ఫీల్డ్ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే దాన్ని వెతకడం కాదండి పిల్లవాణిలో ఏం ఆప్టిట్యూడ్స్ ఉన్నాయి ఏ సజ సామర్థ్యాలు ఉన్నాయి ఏ ఆసక్తులు ఉన్నాయి ఏ అభిరుచులు ఉన్నాయి ఏ ఏ అంశాల పట్ల అతను బాగా ఆసక్తి చూపిస్తున్నాడు అనే దాని ప్రాతిపదికన కనుక మనము ఈ విద్యా విధానంలో చూపించిన విధంగా మల్టీ టాస్కింగ్ మల్టీ స్కిల్లింగ్ అనేది ట్వెల్త్ క్లాస్ వరకు కే టువెల్ వరకు పిల్లల్లో పట్టి అవగాహన కలిగించి దానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలనేది అనేది ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ జీవనోపాధిని వాళ్ళే వెతుక్కుంటారండి ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ జరగవలసింది ఏంటంటే మనకు అందుకే ఇప్పుడు ఈ కేటువెల్ వరకు ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది పార్ట్ అండ్ పార్స్ ఆఫ్ స్కూల్ కరికులము ఇది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కాదు హార్డ్ అండ్ ఫాస్ట్ గా ప్రతి ఒక్క విద్యార్థి ఎనిమిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఒక పది పన్నెండు అంశాలలో వాళ్ళకి ఆసక్తి కలిగిన శిక్షణ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక నిరుద్యోగిత అనేది ఉండదు అలాగే బ్యాచులర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఈ ఎడ్యుకేషన్ బ్యాచులర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అంటే డిస్ట్రప్టివ్ టెక్నాలజీ అనేది ప్రతి ఆర్మీలకు ఒకసారి కొత్త టెక్నాలజీ వస్తుంది అలా మనం వాటి వెనుకలా పరిగెట్టుపోతే మళ్ళీ ఎక్కడ ఒక చోట మనం ఎగ్జాస్ట్ వచ్చేస్తుంది నైపుణ్య శిక్షణకు సంబంధించి జర్మనీ జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి మన దేశం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి మన దేశం పాఠాలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి ప్రాచీన కాలంలోని నలందా తక్షశిల విక్రమ్ విక్రమ్పురి ఓదాంతపురి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి జ్ఞానం అందించిన రోజుల్లోనే బ్యాచులర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు అంటే ఒక విద్యార్థి బిఏ లిటరేచర్ చదువుతున్న విద్యార్థి కూడా తనకు అకస్మాత్తుగా తనకు ఇంకేదో ఒక మెషిన్ లెర్నింగ్ లోపల అభిరుచి పెరిగితే అప్పటికప్పుడు తను ఒక మెషిన్ లెర్నింగ్ ను ఇంకొక చాయిస్ బ్రేడ్ క్రెడిట్ సిస్టమ్ గా అధ్యయనం చేసుకోవచ్చు ఈ నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ మల్టీ డిసిప్లినరీ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ డిజైన్ చేసి పెడుతుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జరుగుతుంది మనకు ఆస్ట్రేలియాలోని సైకాలజిస్టులు ఈ పరీక్షలు ఏ చూపించారు పిల్లలకు ఎన్నో తరగతి ఉన్నప్పుడు ఒక ఆసక్తి ఉంటుంది ఉపా ఉద్యోగం మీద పదో తరగతి వచ్చేసరికి ఇంకా ఆసక్తి ఇంకొక పెరుగుతుంది పన్నెండో తరగతికి ఇంకా ఆ యొక్క స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవగాహన పెరిగిన కొద్దీ తన ఆసక్తులు పెరుగుతాయి అలాగే గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక రకమైన అభిరుచి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి సామర్థ్యాలు పెరుగుతాయి కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ బ్యాచులర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ లోపల ఈ సైలోస్ అన్ని కూడా బ్రేక్ అవుతున్నాయి ఇప్పుడు బిఏ అంటే హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ బిఎస్సి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే సైలోస్ అన్ని బ్రేక్ అయిపోయి మల్టీ డిసిప్లినరీ పిల్లలు నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు కనీసం ఐదారు రంగాలలో లోపల వాళ్ళకు నైపుణ్యాలతో పాటు నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా అందించడానికి మనకు బ్యాచులర్ ఆఫ్ లిబల్ ఆర్ట్స్ డిజైన్ చేయబడుతుంది ఇది చేసిన తర్వాత ఒకరిచ్చే ఉద్యోగం కోసం ఎదురు చూడరుగా పిల్లలు గ్రాడ్యుయేషన్ తర్వాత సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసుకునే విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మనం బ్యాచులర్ ఆఫ్ లిబల్ డిజైన్ చేస్తున్నాము సురేష్ బాబు గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి ఉద్యోగ స్వరూప స్వభావాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రపంచ ఆర్థిక నివేదిక వెల్లడిస్తుంది మరి వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత ఏ విధంగా సమాయత్తం కావాలి ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి సంతరించుకొని ఉజ్వల భవిష్యత్తును పొందాలి జెనరిక్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ జెనరిక్ గ్రాడ్యుయేషనో జనరిక్ పోస్ట్ గ్రాడ్యుయేషనో చేస్తున్నాం సో అట్లా కాకుండా స్పెసిఫిక్ కోర్స్ రిలేటెడ్ అప్స్కిల్లింగ్ యాక్టివిటీస్ చేయగలిగితే మనం ఈ గ్యాప్ని పూడ్చగలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఏం స్కిల్స్ కావాలి అంటే ఎక్కడైతే ఆటోమేషన్ మెకానికల్ ఇంజనీ మెకానికల్ ఏరియా ఆఫ్ సినారియోలో జరుగుతుందో ఆ ఏరియాల్లో వాడు అప్ స్కిల్లింగ్ చేసుకోగలిగితే దెన్ హీ కెన్ బి సెక్యూర్డ్ ఇన్ ఎ జాబ్ దట్ ఇస్ అ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ అప్స్కిల్లింగ్ అనేది జరుగుతూనే ఉండాలి మనం చదువుతున్న దాని మీద మనం ఫోకస్ చేయలేము దెన్ వీ కెనాట్ రీచ్ ద ప్రాపబుల్ టార్గెట్స్ వాట్ వీ వాంట్ టు అచీవ్ సో మనకి ఏంటంటే అప్స్కిల్లింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ అప్ స్కిల్లింగ్ మనం చేయగలిగితే దెన్ వీఆర్ డన్ విత్ ద గ్యాప్ ఫీలింగ్స్ నైపుణ్యాలతో ఇతరులతో పోటీ పట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలాగే ఇంటర్నెట్ను ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలి నా టెన్త్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అండి నా చిన్నప్పుడు ఎలాగ ఉండేదంటే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని కానీ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ పర్టికులర్ సెక్షన్కి వెళ్ళాలి ఒక పది నుంచి పదిహేను బుక్లు సెర్చ్ చేయాలి ఐ నీడ్ టు గెట్ ఇట్ కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత బై ద టైమ్ ఐ కమ్ టు మై గ్రాడ్యుయేషన్ ఐ ఇంటర్నెట్ హ్యాస్ లోలీ కమ్ ఇన్ టు ద మొబైల్ ఫోన్స్ సో ఏం చేశాను నాకు ఎక్కడైతే ఏమైనా కావాలి అంటే ఇంటర్నెట్లో గూగుల్లో జస్ట్ ఐ విల్ టైప్ ద థింగ్ ఐ విల్ గెట్ ఇట్ ఇన్ టూ మినిట్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా జస్ట్ నా నేను వన్ అవర్ లైబ్రరీలో టైం స్పెండ్ చేయడానికి వేస్ట్ చేసే బదులు టూ మినిట్స్లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది సో దట్ ఈస్ వేర్ ద ఇంటర్నెట్ సెకండ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తున్నాను లేకపోతే ఒక కామన్ అడ్మిషన్ టెస్ట్ లేకపోతే ఒక జిఆర్ఈ టెస్ట్ వీటికి అప్లై చేస్తున్నాను పూర్వం ఎలాగ ఉండేది నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక పేపర్ అండ్ పెన్ బేస్తో పూర్తిగా అప్లికేషన్ నింపి దానికి డీడీ పెట్టి నేను పోస్ట్ చేసేవాడిని సో నాకు ఎంత టైం వేస్ట్ ఫస్ట్ నేను జిరాక్సులు తీయాలి తర్వాత కవర్స్ కొనాలి తర్వాత బ్యాంక్ వెళ్ళి లైన్ కట్టి డీడీ తీయాలి అంతా తీయాలి అలాంటప్పుడు నేనేమంటున్నానంటే ఈ టెక్నాలజీ రావడం వల్ల ఏమైందంటే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది పాసిబుల్ అయింది అంటే నేనేంటున్నానంటే టెక్నాలజీ వస్తున్న కొద్దీ మన లైఫ్ ఈజీ అవుతుంది కానీ మనం టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకున్నప్పుడే మన లైఫ్ ఈజీ అవుతుంది అంటే మారుతున్న పరిణామాలు బట్టి మనం మారవలసి ఉంటుంది అంటే వీ నీడ్ టు బి వెరీ ఫోకస్ హౌ టు యూజ్ ద టెక్నాలజీ టెక్నాలజీ లేకపోతే ఈ రోజుల్లో వీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఎనీథింగ్ నేడు నైపుణ్యాలు ఉన్న యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే మారుతున్న ఉద్యోగ స్వరూప స్వభావాలకు అనుగుణంగా యువత నైపుణ్యాలను సంతరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం